ధ్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరేట మనవి చేస్తున్నాను ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజీఆర్ పాలరాజు గారి అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం

ప్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామంలో బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమ్మ ఎలా ఉన్నారు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీ యొక్క ప్రతి అంశంని మా ప్రార్థనా టీము మా యొక్క మందిరంలో ఉన్నటువంటి వారందరం కూడా ప్రార్థన చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం మరొకసారి మిమ్మల్ని ఈ యొక్క టెలివిజన్ పరిచయ ద్వారా కలుసుకునడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఎంతో దేవుణ్ణి గనపరుస్తున్నాను రండి వాక్యానికి మనం వెళదాం లోకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వర్షణం మనం చదువుకుందాం లోకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మనం చదివినట్లయితే ఆయన వారితో ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను ఒక ఉపమానము చెప్పాను ఎట్లానగా ఎట్లా అనగాను ఎవడును పాత బట్టకు వేయుడు ఒకవేళ వేసినట్లయితే దానిని కొత్తది దానిని చింపివేయును అదియుక దానిలో నుండి కొత్త దానిలో నుండి తీసిన మొక్క తీసిన మొక్క దానితో పాత దానితో కలియదు చాలండి ప్రభునంద ప్రియులారా మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే ఇక్కడ రెండు రకాలైనటువంటి వస్త్రాలు కనిపిస్తున్నాయి చెప్పుకోవడానికి పేరుకి రెండు వస్త్రాలు అయినప్పటికీ కూడా వీటిలో చాలా వ్యత్యాసాలను మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రభువారు చెప్తున్నాడు ఎవడునూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు ఒకవేళ వేసినట్లయితే ఆ మాసిక కనిపిస్తుంది ఆ మాసిక విభిన్నంగా ఉంటుంది ఆ మాసిక విభిన్నంగా ఉండటమే కాకుండా అది మరి పాతదానితో కొత్తది కలవడానికి అవకాశం లేదు అది కలవదు గనుక ఆ యొక్క బటన్ అది వెలితిపరుస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మాసిక అనేటువంటిది ఆ వ్యక్తిని కించపరిచేటటువంటిదిగా ఉంటుంది మరి మాసికను గురించి ఆలోచన చేస్తే మనము మాసిక కలిగిన వస్త్రాలను ధరించుకుంటే మాసిక విలువను కోల్పోయేటట్లుగా చేస్తుంది గౌరవాన్ని పాడు చేస్తుంది మాసిక సమాజంలో మనలను కించిపరిచేటట్లుగా చేస్తుంది మాసిక ప్రియుల మనం ఆలోచన చేసినట్లయితే మరి విలువను కోల్పోయేటట్లుగా చేయడమే కాకుండా మరి పెద్దరికాన్ని కూడా మరి పాడు చేస్తుంది ప్రియుల అంతేకాదు మాసిక కలిగిన వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు కీర్తి ప్రతిష్టతలో కోల్పోతారు ఇంకా చెప్పాలంటే మాసిక కలిగిన వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు సమాజంలో చిన్న చూపు చూడబడతారు ప్రియుల అంతేకాకుండా మాసిక వారి యొక్క జ్ఞానాహీనతకు తార్కాణంగా కనిపిస్తూ ఉంటుంది మాసిక మరి పది మందిలో కూడా కూర్చోకుండా దూరంగా ఉంచుతుంది అంతేకాకుండా మాసిక అనేటువంటిది మనిషి యొక్క విలువను తగ్గించి వేస్తుంది ఈ విధంగా చూసినట్లయితే అందుకునే ప్రభువారు అన్నారు ఎవడునో పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ రెండు వస్త్రాలు వస్త్రాలుగా కనిపిస్తున్నాయి కానీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఈరోజున ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మరి పాత బట్టకి కొత్త బట్టకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి పాత బట్ట అందహీనమైనటువంటిది కొత్త బట్ట అందమైనటువంటిది పాత బట్ట ఆలోచన చేసినట్లయితే మరి అపరిశుభ్రమైనటువంటిది కొత్త బట్ట పరిశుభ్రమైనటువంటిది పాత బట్ట అందహీనంగా కనిపిస్తుంది కొత్త బట్ట ఆహ్లాదంగా కనిపిస్తుంది పాత బట్ట చిరిగిపోయినటువంటి స్థితిలో దుర్వాసన కలిగిస్తుంది అదే క్రొత్త బట్ట మంచి చక్కగా కనిపిస్తూ సువాసన కలిగినటువంటిదిగా ఉంటుంది పాత బట్టను మనం ఆలోచన చేసినట్లయితే ఇష్టతను కోల్పోయినటువంటిది క్రొత్త వస్త్రము ఇష్టతను కలిగించేటువంటిది కనుక ప్రియమైనటువంటి వారిలో పాత బట్టను గురించి మనం ఆలోచన చేస్తే అది పాడైపోయినటువంటిది క్రొత్త బట్ట పనికి వచ్చేటువంటిదిగా ఉంటుంది పాత బట్ట ప్రయోజనం లేనిదిగా ఉంటుంది కొత్త బట్ట ప్రయోజనం కలిగినటువంటిదిగా ఉంటుంది పాత బట్ట మన్నికి లేనటువంటిది కొత్త బట్ట మన్నిక కలిగినటువంటిదిగా ఉంటుంది పాత బట్ట మనం ఆలోచన చేస్తే మరి ఆ బట్టను గురించి మనము ఆ వస్త్రం గురించి మనం ఆలోచన చేస్తే అది లేనటువంటిది అదే నూతన వస్త్రం అయితే మన్నిక కలిగినటువంటిది పాత వస్త్రము మలినమైన వస్త్రము కొత్త వస్త్రము మన్నిక కలిగినటువంటిదిగా మేలైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది పాత వస్త్రము మురికిగా ఉంటుంది కొత్త వస్త్రము ముచ్చటగా ఉంటుంది పాత వస్త్రము ముడతలు కలిగినటువంటిదిగా ఉంటుంది కొత్త వస్త్రము ముడతలు లేనటువంటిదిగా ముచ్చటగా కనిపిస్తుంది పాత వస్త్రము మరి అపరిశుభ్రమైనటువంటిదిగా పాపము చేత నింపబడినదిగా ఉంటుంది కొత్త వస్త్రము శుభ్రమైనటువంటిదిగా పరిశుభ్రమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది పాత వస్త్రము మన్నిక లేనటువంటిదిగా మరి అంతేకాకుండా పాత వస్త్రము మైలు వస్త్రముగా ఉంటుంది క్రొత్త వస్త్రము మేలైన వస్త్రముగా ఉంటుంది పాత వస్త్రము రంగు పోయినటువంటిదిగా ఉంటుంది కొత్త వస్త్రము రంగు కలిగినటువంటిదిగా ఉంటుంది ఆ విధంగా పాత వస్త్రం గురించి ఆలోచన చేస్తే విలువ లేనటువంటిదిగా ఉంటుంది అదే నూతన వస్త్రము విలువ కలిగినటువంటిదిగా ఉంటుంది ప్రిల్లరా ఈ రెండు వస్త్రాలు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి పాత బట్టకు అందుకునే దేవుడు అంటున్నాడు కొత్త గుడ్డ మాసిక వేయకూడదు ఒకవేళ తింగరతనంగా తెలియకుండానే మాసిక వేసినట్లయితే ఆ క్రొత్త బట్ట అంట పాత బట్టను చింపివేస్తుంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఇస్తుంది అంతేకాకుండా అది పాతదానితో కలిసే పరిస్థితి ఉండదు రోజున పాత బట్టకి కొత్త బట్టకి ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో మనం ఒకసారి గమనిస్తే ప్రియులారా నూతన వస్త్రాన్ని మరి ఇష్టపడినటువంటి వారు ఎవరు కూడా ఉండరు అందుకనే మనము పండుగల్లో లేక ఫంక్షన్లో మరి ఎన్ని వస్త్రాలు ఉన్నప్పటికీ మరి ఒక నూతన వస్త్రం కావాలని కోరుకుంటూ ఉంటాం ఒకవేళ ఫంక్షన్లకి ఒక పదివేల రూపాయలు మంచి పట్టు చీర కొనుక్కున్నాం అనుకోండి స్త్రీలకు పట్టు చీరలు అంటే బాగా ఇష్టం కదా ఈరోజు పట్టు చీర అంటే మరి స్త్రీలు సంతోషపడకుండా ఉండరు మరి ఫంక్షన్కి మరి అప్పు చేసో లేక ఏదో విధంగా కస్టమర్ సంపాదించి పదివేల రూపాయలు పెట్టి ఆ పట్టు వస్త్రాన్ని ఆ పట్టు చీరను కొనుక్కున్నాం అనుకోండి అది కట్టుకున్న తర్వాత పొరపాటున ఏ ప్రయాణంలోనో లేకపోతే ఏ విధంగానో మరి అది తెలియని రీతిగా కొంచెం చిరిగిపోయిందనుకోండి దానికి మాస్క్ వేస్తే అందరూ కూడా నిన్ను ప్రశ్నార్థకంగా చూస్తారు నువ్వు కట్టుకున్నది పదివేల రూపాయల శారీయే కావచ్చు కానీ నిన్ను క్వశ్చన్ చేసే విధంగా నిన్ను అవమానంగా ఆ యొక్క మాస్క్ నిన్ను ప్రశ్నించేటట్లుగా పది మందిలో నిన్ను నిలబెట్టేటట్లుగా చేస్తుంది కట్టుకున్నది విలువైనటువంటి శారీయే పదివేల రూపాయల పట్టు వస్త్రమే కానీ ఒక చిన్న చిరుగు లేక ఒక చిన్న మాసిక నీవు ఎంత గొప్ప దాని అయినప్పటికీ కూడా సమాజంలో నిన్ను తక్కువగా చూపిస్తుంది నా ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజున ఈ యొక్క నూతన వస్త్రాలను గురించి మనం ఆలోచన చేస్తే పాత వస్త్రం అంటే పాత జీవితము పాడైపోయిన జీవితము మరి పనికిమాలిన జీవితము రోత జీవితము నూతన వస్త్రము లేక కొత్త వస్త్రం అంటే నూతనమైన జీవితము ఈరోజున మనం ఆలోచన చేసినట్లయితే మరి మన వస్త్రాలను బట్టి మనకు విలువ పెరుగుతుంది మనం ధరించే వస్త్రాలను బట్టి మనకు విలువ పెరుగుతుంది ప్రియులను మనం ధరించే వస్త్రాలు మనల్ని విలువను పెంపొందిస్తాయి కనుక శరీర సంబంధమైనటువంటి వస్త్రాలు మన శరీరాన్ని కప్పుకోవటానికే కాకుండా మన శరీర సౌందర్యాన్ని పెంప పెంపొందించుకోవటానికి కూడా అవి మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఈరోజున వస్త్రము నిన్ను నీ యొక్క జీవితాన్ని చూపిస్తుంది ఆత్మీయ జీవితంలో నీ యొక్క జీవితము వస్త్రానికి పోల్చబడినట్లుగా చూస్తున్నాం వస్త్రమును ఆలోచన చేస్తే ఆ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఆత్మీయ జీవితంలో ఏ విధమైనటువంటి మరి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉన్నావో నీ వస్త్రాలు తెలియజేస్తాయి ప్రియుల వస్త్రాలు మన శరీరానికి ఏ విధంగా ప్రాముఖ్యమైనవో దేవుడు కూడా మరి మన యొక్క జీవితాన్ని వస్త్రాలకు పోల్చాడు కనుక ఆయన ఈ నూతన సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయి తొమ్మిదో నెలలోనికి మనం వచ్చినప్పటికీ కూడా ఆయన నిన్ను ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడంటే కారణం ఏమిటో తెలుసా నీకు ఈ సంవత్సరము దయాకిరీటముగా ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే నీవు మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని నీవు మంచి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితమును జీవించాలని దేవుడు నీకంటే గొప్పవారిని కూడా పెట్టి నిన్ను ఎంచుకుని ఈ నూతన సంవత్సరంలో మంచి శ్రేష్టమైన జీవితము జీవించాలని ఆయన నీ పట్ల ఇష్టత కలిగి ఉన్నాడు కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇచ్చాడు అయితే ఎనిమిది నెలల్లో ఈ సంవత్సరంలో గడిచిపోయాయి అయినప్పటికీ నీ పాతరోత జీవితాన్ని విడిచిపెట్టలేదేమో అయినప్పటికీ నీ పాత బ్రతుకును విడిచిపెట్టలేదేమో దేవుని మందిరానికి వెళుతున్నప్పటికీ కూడా నీ జీవితము పాతదిగానే ఉండిపోయిందేమో ఎన్నో కొత్త సంవత్సరాలు నీ జీవితానికి ఇచ్చినప్పటికీ ఎన్నో సంవత్సరాలు నీకు దయాకిరీటంగా ఇచ్చినప్పటికీ దేవుడు మరలా నీకు ఈ సంవత్సరము కూడా ఒక గ్రే స్పిరియడ్గా ఇచ్చాడేమో ఈ సంవత్సరం అయినా సరే నీ రోత జీవితాన్ని విడిచిపెడతావని ఆయన ఆశపడి నీకు ఈ సంవత్సరం ఇచ్చాడు ఎందుకో తెలుసా ఎంతవరకు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు నీపై దొరికినాను ఈ సంవత్సరం ఆయన ఇంకా అమితంగా నిన్ను ప్రేమించాడు ఎందుకంటే ఈ సంవత్సరంలో ఒక సంవత్సరాలు జరుగుచు ఉండగా ఆయన నీ పట్ల నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నాడు కాదు సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములను నూతనపరచయ్యా ఎంత గొప్ప మాట అండి ఈరోజు దేవుని కార్యాలు జరగటానికి అబక్కుకు రాసిన గ్రంథము

ఒక నూతన సంవత్సరాన్ని మరలా నీకు దయా కిరీటం ధరింపజేశాడు రెండవదిగా నీ మీద పెంచుకున్న ప్రేమ ఇటువంటిదంటే ఈ సంవత్సరములో ఈ సంవత్సరములో నీ పట్ల ఆయన నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఎనిమిది నెలలు గడిచిపోయిన ఈ సంవత్సరంలో ఇంకా ఈ తొమ్మిదవ నెలలో కూడా నిన్ను ఇంకా జీవితాన్ని మార్చుకుంటావేమో అని ఆయన నీపక్షంగా ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ప్రియలారా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజున నిన్ను మూడవదిగా ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు నా కుమారుడా నీ హృదయం నాకిస్తే నీ యొక్క కఠినమైన స్వభావాన్ని నేను మారుస్తానంటున్నాడు ఇదిగో సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాకు అని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనమును చూస్తే ప్రియులారా సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుతాం సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం నా నా కుమారుడా నీవు హృదయమును నాకిమ్ము చాలండి ఆయన ఏం కోరుతున్నాడంటే నీ పాత రోత జీవితాన్ని తీసివేయడానికి ఎప్పుడైతే నీవు ఆయనకు హృదయం ఇస్తావో నిన్ను కొత్త వ్యక్తిగా నిన్ను సంతోషపరచడానికి ఈ సంవత్సరము నీకు ప్రాముఖ్యమైన సంవత్సరంగా ఇచ్చాడు ఒకవేళ నువ్వు అన్ని సంవత్సరంలాగే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నా జీవితంలో బాధగానే వేదనగానే దుఃఖంగానే గడుపుతున్నానని నువ్వు అనుకోవచ్చు నిజమే కావచ్చు నీ ఉన్న స్థితి నుండి దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఎలాంటి గొప్ప కార్యం చేస్తాడంటే నీ వేదనను తొలగించడానికి ఆయన గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇదిగో పాత బట్టను మనం తీసివేయగలిగితే అనగా పాత జీవితాన్ని తీసివేసుకోగలిగితే మునుపటి కంటే అధికమైన మేలు నీ పట్ల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకని ఆయన నేను పిలుస్తూ ఉన్నాడు ఈ టెలివిజన్ ద్వారా నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు పడుతున్నటువంటి వేదన చూస్తున్నాడు ఇన్ని ఏళ్ళు నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు ఇన్ని ఏళ్ళు నీ దగ్గర కలుగుతున్నటువంటి ఆ దుర్గంధాన్ని నీ నుండి విడుదల చేయాలనుకుంటూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డలేరా మనం ఆలోచన చేస్తే ఆ దుర్గంధాన్ని ఒకవేళ పెర్ఫ్యూమ్స్ ద్వారా దానిని ఆఫ్ చేయాలని అనుకున్నది కొద్దిసేపే సువాసన కంటే దుర్గంధము లేక చెడు వాసన దుర్వాసన అతివేగంగా మరి బయటికి వస్తూ ఉంటుంది దాన్ని కప్పిపుచ్చడానికి మరి సువాసనను లేక పెర్ఫ్యూమ్స్ వాడిన ఆ యొక్క దుర్వాసన మనం ఆపలేం ఈ రోజున దేవాది దేవుడు చితికిపోయినా లేక చిరిగిపోయిన నీ జీవితంలో లేకపోతే శోధించబడుతున్న నీ జీవితంలో వేదనలకు గురైన నీ జీవితంలో ఆయన అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ ఉన్నటువంటి చోటునే నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన మాటను వినగలిగితే నీవు గొప్ప వ్యక్తిగా దేవుడు మరల్చబోతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయనకిద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు ఒక రోజున మరి తన యవన దశకు వచ్చినప్పుడు తన యొక్క స్వభావాన్ని అనుసరించి తను తన తండ్రితో తండ్రి మరి నీవు నాకు ఇవ్వాల్సినటువంటి వాటా నాకు ఇవ్వమని అడిగినప్పుడు తండ్రి తన వాటాను పంచినప్పుడు అతడు తన వాటాను తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తండ్రి ఇంటిని మరిచిపోయి వెళ్ళిపోయాడు దూరదేశానికి వెళ్ళి వ్యాపారం దుర్వ్యాపారం చేశాడు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు అంతేకాకుండా ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ యొక్క తన జీవితంలో అనేక సమస్యలను బట్టి ఇబ్బందులు పడసాగినప్పుడు అతడు చాలా హీనమైన స్థితికి వచ్చినప్పుడు అతడు దేన స్థితికి వచ్చినప్పుడు అతన్ని ఆదరించేవారు లేనప్పుడు అప్పుడట తనకి తన తండ్రి గుర్తొచ్చాడట తన తండ్రి ఇల్లు గుర్తొచ్చిందట అప్పుడు ఆ చిన్న కుమారుడు అనుకున్నాడు ఇదిగో నేను నా యొక్క తండ్రి ఇంటికి వెళితే నేను సంతోషంగా జీవిస్తాను అనుకున్నాడు ప్రియుల తీరా అతడి జీవితంలో చేసినటువంటిది మరి తప్పు అని తెలుసుకున్నాడు తండ్రిని విడిచిపెట్టడం తప్పు అని తెలుసుకున్నాడు తండ్రి ఇంటిని మర్చిపోవడం తప్పు అని తెలుసుకున్నాడు ఉన్న పలంగా అతను బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాలు చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలు మనము చూడగలుగుతాం ప్రియులరా లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాలు చదివితే అక్కడ ఆ యొక్క మాటలు కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క చిన్న కుమారుడు లేచి రాగలినటువంటి వాడిగా ఉన్నాడు ప్రియులారా కనుక ఆ యొక్క చిన్న కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అతన్ని చూచాడంట మరి తండ్రి చూడడమే కాకుండా కనికరపడి పరిగెత్తుకుని పోయి ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి పరిగెత్తి మెడ మీద పడి అతని మెడ మీద పడి పెట్టుకున్నాను ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అప్పుడు ఆ కుమారుడు అతనితో అతనితో తండ్రి తండ్రి నేను పరలోకమునకు నేను పరలోకానికి నీ ఎదుటను పాపము చేసి తిని ప్రియులరా తండ్రి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడు ప్రియులరా ఒప్పుకున్నాడు గనక విడిచిపెట్టాడు గనక తన పాపము చేశానని ఒప్పుకున్నాడు గుర్తించాడు ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు మరి పాపం నుండి మళ్ళుకున్నాడు కనుక తండ్రి అతని మీద కనికిరపడ్డాడు ప్రియుల ఒప్పుకొనడం వలన కనిక పడ్డాడు విడిచిపెట్టడం వలన కనికిన పడ్డాడు తండ్రి అతన్ని కనికరించాడు తండ్రి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు తండ్రి అతన్ని అంగీకరించాడు తండ్రి అతనికి ప్రశస్తమైన వస్త్రాలను తొలగించాడు అంతేకాదు మంచి ఆభరణాలను మరి పెట్టడం కూడా జరిగింది అంతేగా అతని కొరకు విందు కూడా చేయించాడు కారణం ఏమిటంటే తాను ఆ యొక్క స్థలము నుండి తాను ఉన్నటువంటి ఆ యొక్క పాడైపోయినటువంటి స్థలము నుండి తిరిగి వచ్చాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజున అతనికి మంచి క్షేమము కలిగింది ఒకవేళ అతను ఆ ఉంటే మరి తన జీవితం నీ కోల్పోయేటువంటి వాడు దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు నీ జీవితము కోల్పోకుండా ఉండడం కొరకు ఈ సంవత్సరంలో ఈ ఎనిమిది మాసాలు గడిచిపోయినాయి దేవుడు అనుకున్నాడు ఇంకా నీ వస్తావని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన నువ్వు రాకపోవటం చూసి ఇదిగో ఈ టెలివిజన్ ద్వారా దేవుని సావుకునైనా నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రీ స్నేహితుల సోదరి ఒకవేళ నువ్వెంతవరకు కూడా నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టలేదేమో పాత బ్రతుకునుకు స్వస్తి చెప్పలేదేమో ఎంతకాలం ఈ పాత బ్రతుకును మరి బ్రతుకుతూ వేదన చెందుతావు ఎంతకాలము తండ్రి ఇంటికి రాకుండా వేదన చెందుతావు ఎంతకాలము తండ్రి సంతోషము తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సంతోషము అనుభవించకుండా నీవు బాధతో గడుపుతావు అందుకనే ప్రభువు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఈ సంవత్సరాన్ని నీకు ఒక దయాకిరీటమును ధరింపజేసాడు అంతేకాకుండా ఈ సంవత్సరంలో నీవు గొప్ప కార్యములు చేయడానికి దేవుడు ఈ సంవత్సరంలో నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయడానికి సంవత్సరమున దయాకిరీటమును ధరింపచేయటమే కాకుండా అద్భుతంగా ఆయన నీ పట్ల నూతనమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా కనుక నీవు ఆయన దగ్గరికి రాగలిగినటువంటి సమయంలో రాగలిగితే ఆయన నీ యొక్క జీవితాన్ని నూతనమైనటువంటి జీవితముగా మరి చక్కని జీవితముగా అందరూ మెచ్చుకునేటువంటి జీవితముగా నీవు పరలోకములో భూలోకములో కూడా ఆనందించే జీవితముగా దేవుడు చేయబోతున్నాడు కనుక నా ప్రియమైనటువంటి దేవుని పెట్టలేరా ఈరోజున పాత బట్టకు కొత్త గుడ్డ మాస్క వేయకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఒక ఆలోచన వస్తుంది మనకి ఈ సంవత్సరం నుండి ఈ నూతన సంవత్సరం నుండి నేను ఈ పాడు పని చేయను నేను ఈ చెడు పని చేయను నేను దేవునికి దగ్గరగా జీవిస్తాను నేను దేవుని దగ్గర ఆనందిస్తాను అని మనము దేవునితో ప్రామి చేస్తూ ఉంటాం ప్రమాణం చేస్తూ ఉంటాం కొన్ని గంటల మరలా ప్రమాణాన్ని మన వెనుకకు తీసుకుంటూ ఉంటాం చేసిన ప్రమాణం నుండి తప్పిపోతాం ప్రియలర్ అందుకనే ఇంకా ఆ యొక్క మురికి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం మురికి జీవితము ఈరోజున దేవుడు తీసివేయడానికి నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో పాత బట్టకు కొత్త గుడ్డ మాస్క వేస్తే అది ఏ విధంగా పాత వస్త్రాన్ని చింపివేస్తుందో ఈరోజున నూతనమైనటువంటి మనస్సును పాత మనసుతో జోడించొద్దని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు పాత దానిని విడిచిపెడితే నూతనమైనటువంటి జీవితము సంతోషకరమైన జీవితము ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు రోజున ఒకవేళ నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతే అయా నా జీవితము మార్చు ప్రభు అని ఇప్పుడే ఒక సందేశం అన్న తర్వాత నీవు వెంటనే మోకరించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు నా ప్రియమైన స్నేహితుడా నీవు దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు తలలు వంచండి ప్రార్థన చేద్దాం దేవా నీ కొందనాలు నీ స్తోత్రాలు బిడలు ఎంతవరకు విన్నటువంటి వర్తమానము ద్వారా అయ్యా ఒకవేళ రోత జీవితము లాంటిది వారి జీవితముగా ఉన్నదేమో ఒకవేళ పాడైపోయినటువంటి విధానములో ఉన్నదేమో కనుక నా తండ్రి మీరు లేవనెత్తండి దిగులు చేత వేదన చేత చీకుల చేత మరి బిడలు రోధిస్తూ ఉన్నారేమో నీ కృప చూపించి గొప్ప కార్యం చేయమని అటు కృప పరిశుద్ధాత్మ దేవుడిగా వారికి అందించమని ఏసు ప్రశస్తమైన నామలు అడిగి వేడుకుంటూ నామ తండ్రి ఆమె దేవుడి మిమ్మలను దీవించునగాక ఆమె అవధులు లేని ఆనందం పొంగిన రోజు నింపిన రోజు పొంగిన రోజు ఊరుకలు వేసే ఉత్సాహం ముల్లమునే నింపిన రోజు అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు ఊరుకలు వేసే ఉత్సాహం చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజీఆర్ పోలరాజ్ గారు న్యూ జెరూషలెం సెంట్రల్ చర్చ్ సైదుల్పేట మెండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మా సెల్ నెంబర్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ టూ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్